మీరు ఇండియాలో బెస్ట్ కాలేజ్ లో ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసమే మిడాస్. ప్రస్తుత కాలంలో టీచర్ విద్య అనేది విద్యార్థులకు కంటి చూపు కనిపించినప్పుడు మాత్రమే విద్యా పాఠాలు బోధించవచ్చు. కానీ దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా పూర్తి అంధుడైనటువంటి రాఘవయ్య సారు విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పుతూ అంధత్వం ఉన్నప్పటికీ అధైర్యపడకోకుండా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు రాఘవయ్య గారు. ప్రస్తుతం మనతో తెలుగు ఉపాధ్యాయులైనటువంటి రాఘవయ్య ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. ముఖ్యంగా మీకు ఈ అంధత్వము ఎలా వచ్చింది సార్? అది నాకు పుట్టుకతోనే రావడం జరిగింది. అయితే అది ఎందుకు వచ్చింది అనేది డాక్టర్స్ కూడా కొంతమందికి అలా వస్తుంటుంది అన్నారు. అందువల్ల అది కంటిలో రెటీనా అనేది కంటికి మెదడుకు మధ్య రెటీనా ఉంటుంది, అది డ్యామేజ్ ఉండడం వల్ల నాకు అంధత్వం వచ్చింది. అంటే కళ్ళు గుళ్ళు బాగానే ఉంటాయి కానీ రెటీనా అనేది లేకపోవడం వల్ల డ్యామేజ్ కావడం వల్ల ఈ అంధత్వం అనేది వచ్చింది. అంటే పూర్తిగా మీకు రెండు కళ్ళు కనిపించవా? పూర్తిగా కనిపించవు. నేను అయితే మా ఫాదర్ కూడా టీచరే కాబట్టి ఆయన కొద్దిగా కన్ను లేకపోయినప్పటికీ చదువు ఉంది వాళ్ళకి అనేది తెలుసుకోగలిగినారు కాబట్టి నన్ను అప్పట్లోనే మాది కర్నూలు డోన్, మాది అప్పట్లోనే కడప, చాలా దూరం ఉంటుంది కడప. కడపలో ఉన్న స్కూల్కు చిన్నప్పుడే 1వ తరగతి నుంచి నన్ను అక్కడ పంపించడం జరిగింది. 1 నుంచి 10వ తరగతి వరకు కడప స్కూల్లో చదువుకున్నాను. ఇంకా ఇంటర్ డిగ్రీ అంతా తిరుపతిలో చేయడం జరిగింది. అంటే ప్రత్యేక అందుల లిపి పాఠశాలలో చదివారా? మామూలుతో ప్రత్యేక అందుల పాఠశాల అనేది అప్పట్లో రాయలసీమ మొత్తానికి కడపలో ఉన్నింది. 1980 సంవత్సరంలో రాయలసీమ మొత్తానికి కడపలో ఉన్నింది, అక్కడ వెళ్ళి చేరడం జరిగింది. అంటే మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగ టీచర్గా ఎప్పుడు జాయిన్ అయ్యారు? నాది 1990లో 10th క్లాస్ అయిపోయింది, 92లో ఇంటర్ అయిపోయింది, 93లో టీటీసీ అయిపోయింది, 94లో డిఎస్ రాయడం జరిగింది, 99లో జాబ్ రావడం జరిగింది. మన నేను టీటీసీ అయిన తర్వాత 99లో జాబ్లో చేరిన తర్వాత అప్పటికి డిగ్రీ సెకండ్ ఇయర్ మాత్రం అయిపోయింది నాకు చదువు. నేను తర్వాత నేను అంటే చిన్న వయసులోనే జాబ్ రావడంతో నేను చదువు మధ్యలో ఆపలేదు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లోనే బీఏ పూర్తి చేయడం జరిగింది, తర్వాత ఎంఏ 3 MA చేయడం జరిగింది. ఎంఏ తెలుగు, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఫిలాసఫీ, అలాగే ఎంఈడి కూడా. అంటే నేను ఏదో కొత్త చదవాలా, కొత్త నేర్చుకోవాలనే ఉద్దేశంతో నాకు జాబ్ వచ్చినప్పటికీ చదువుతో తృప్తి పడకుండా కొత్త నేర్చుకునే ఉద్దేశంతో ఆ విధంగా చదువుకుంటూ ముందుకు రావడం జరిగింది. మాకు కంప్యూటర్స్ కూడా బ్లైండ్ వాళ్ళ కంప్యూటర్స్ కూడా వాడే అవకాశం ఉంది, అట్లా నేను కూడా కంప్యూటర్ కూడా నేర్చుకోవడం జరిగింది కొంతవరకు. అంటే ఇప్పటిదాకా ఎన్నేళ్ళు అయింది సార్ మీరు టీచర్ ఉద్యోగం చేయబడి? నేను 1999లో జాబ్లో చేయడం జరిగింది. తర్వాత 2009లో నాకు ఒక ప్రమోషన్ వచ్చింది హై స్కూల్ టీచర్గా, ఎస్ఏ తెలుగుగా. ఇప్పటికైతే దాదాపు అదొక 14 ఏళ్ళు, ఇదొక 13 ఏళ్ళు పూర్తయింది, 27 సంవత్సరాలు పూర్తయింది. ముఖ్యంగా అంటే కళ్ళు ఏం కనిపించదు కదా మీకు, క్లాస్లో పాఠాలు ప్రత్యేకమైన అందులోపి ద్వారా చెప్తారు, కాకపోతే స్టూడెంట్స్ చదువుతున్నారా లేదా వాళ్ళు అల్లర్ట్ చేస్తున్నారా అనేది మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? అంటే నేను దాదాపు నాకు అన్ని నేను శబ్దాన్ని వినికిడి ద్వారానే ఎక్కువ కనిపెడతాను. పిల్లలు అరుస్తుంటే వాళ్ళ గొంతులు బట్టే ఎవరు వస్తున్నారు ఎవరు అనేది గుర్తుపడతాను. అలాగే ఇంకా లీడర్స్ ఉంటారు, లీడర్ సహాయంతో. తర్వాత ఒక అసిస్టెంట్ కూడా పెట్టుకున్నాను, ఎందుకంటే బోర్డు వర్క్ చేయడానికి, పేపర్ కరెక్షన్ చేయడానికి, ఎందుకంటే వాళ్ళ లిపి నాకు తెలియదు కాబట్టి పేపర్ కరెక్షన్కు. మా ఇన్సమైన మీ బ్రెయిలీ లిపిలో నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. అందువల్ల కొంత అసిస్టెంట్ సహాయంతో, లీడర్స్ సహాయంతో, తర్వాత నేను స్వతహాగా విద్యార్థుల యొక్క గొంతులను బట్టి, వాళ్ళ గొంతులను బట్టి ఎవరు అరుస్తున్నారు ఎవరు మాట్లాడుతున్నారు అట్లా కూడా గమనించి వాళ్ళని పిలిచి వాళ్ళ మందలియడం లేకుంటే వాళ్ళ ప్రశ్నలు అడగడం ఇట్లా చేస్తుంటారు. స్కూల్లో మనకు మామూలుగా క్లాస్ రూమ్లో టాపర్స్ ఎవరు లో అంటే చదువు రాని వాళ్ళు ఎవరు ఇలా కూడా మీరు ఐడెంటిఫై చేయగలరు? చేయగలం, ఎందుకంటే అప్పుడే మేము ప్రశ్నలు అడుగుతున్నప్పుడు కానీ, పరీక్షలు వచ్చిన మార్కులు బట్టి కానీ, పాఠం వింటున్నప్పుడు మధ్య మధ్యలో వేసే ప్రశ్నల ద్వారా వాళ్ళు ఎవరు చదువుతున్నారు ఎవరు వింటున్నారు ఎవరు కొద్దిగా చురుగ్గా ఉన్నారని కూడా గుర్తుపట్టగలం. మనం కవి పరిచయం, ఏం పేరు చెప్పినా కవి పేరు మాలిన్యం అంటే కొద్దిగా మురికిగా ఉండడం అర్థం. మనం అంటే భూమి ఆకాశం, భూమికి ఆకాశం భూమికి మధ్యలో ఏముంటది అంటే నేను మధ్యలో ఉన్నామని చెప్తుంది. మనకు ఆకాశం భూమి మధ్యలో గాలి సంచరిస్తుంటది. ఇప్పుడు గాలికి చెట్ల ఆకులు అవన్నీ శబ్దాలు వస్తుంటాయి కదా, అంటే ఆ విధంగా ఆ శబ్దాలు అంటే ఆది మానవుడు ఫస్ట్ మనిషి మొదట్లో మనిషి జంతువు జీవిస్తారా? అంటే ముఖ్యంగా సార్ మామూలుగా మీరు స్కూల్కి రావడానికి ఎలా అంటే మామూలుగా ఎవరైనా వ్యక్తిగత సహాయకుడు ఎవరైనా ఉన్నారా, డైరెక్ట్ మీరే వస్తారా? అంటే నేను రోజు మాది నేను బీకాంప్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటాను.
అక్కడ నుంచి సీ క్యాంప్కి ఒక ఆటో వస్తాను. అక్కడ సీ క్యాంప్లో దిగి ఉంటానే రోజు నేను పోస్తుంటాను కాబట్టి ఆటోమేటిక్గా ఆటో వాళ్ళు వాళ్ళే దాన్ని గుర్తుపట్టి వాళ్ళే తీసుకొస్తారు. ఇక స్కూల్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు రోడ్డు మీదనే స్కూల్ ఉంది కాబట్టి పిల్లలు మనం స్కూల్ టైంకి వస్తాం కానీ పిల్లలు ఎట్లా వస్తుంటారు వాళ్ళు వెంటనే నన్ను గుర్తుపట్టి లోపలికి తీసుకొస్తారు. అలాగే సాయంకాలం కూడా అంతే, నన్ను ఇక్కడ పిల్లలే ఆటో ఎక్కిస్తారు. ఇంటికాడ అక్కడ సీ క్యాంప్లో దిగి అక్కడ ఇంకో ఆటో కూడా మారి ఇంటికి వెళ్తాను. అంటే ఇదంతా కూడా కొంత అంటే నాకు ఒక మనోధైర్యం, ఏం కాదు నేను తిరగలను ఒక మనోధైర్యం ఒకటి, పిల్లల సహకారం కూడా ఉంది కాబట్టి సొంతంగా తిరగలుగుతున్నాను. అంటే మీరు ఇంటి నుంచి స్కూల్కి వచ్చేటప్పుడు కానీ స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ ఏమన్నా మీకు ప్రాబ్లమ్స్ ఎదురయ్యా ఎప్పుడన్నా గతంలో? ఏం సమస్యలు ఏం రాలేదు. ఏంటంటే ఒకసారి ఎప్పుడన్నా ఆటోకి వెయిటింగ్ చేయడం ఇట్లా, ఒకసారి ఏమైతే ఆటోలు లేకుంటే బస్సులు మన ముందే పోతుంటాయి. అదే అది ఆత్మకూరు బస్సు అని అందుకూరు బస్సు అని మనకు తెలియదు, బస్సులు మిస్ అయిపోతుంటాయి. అంటే అలాంటప్పుడు ఈ బస్సు ఏ బస్సు అని ఒక టైం అయిపోతుంది, బస్సులు పోతున్నాయి మనం మనం ఈ బస్సును చూపలేకపోతున్నామే అనిపిస్తుంటుంది. ఆటో వాళ్ళైతే ఆటోమేటిక్గా వాళ్ళే పిలుచుకుని పోతుంటారు వాళ్ళు, అంటే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు పిలుస్తారు ఆటో వాళ్ళైతే. ఇట్లా అలాంటప్పుడు కొన్నిసార్లు బస్సు మిస్ అవుతున్నాయా అనిపిస్తుంటుంది అంతే, మిగతా సందర్భాలు ఏమి అనిపిస్తుంది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు ఈ ఇప్పుడు చాలామంది చదువుతున్నారు, చదివి ఉద్యోగాలు రాని పరిస్థితుల్లో నిరాశకు గురవుతున్నారు, కానీ మీరు ఒక అంధుడుగా ఎంఎస్సీ ఫిలాసఫీ అన్నీ చేశారు, ఆ నిరుత్సాహపడే వాళ్ళకి మీరు ఎటువంటి సందేశం ఇస్తూ ఉన్నారు? చదువు అనేది మామూలుగా మనం చదివే కొద్దీ ఎంతైనా ఇది అనంతమైంది చదువు అనేది, కాబట్టి మనం చదివిన దాంతో తృప్తి పడకూడదు. తర్వాత మనం ఇంకోటి ఏదైనా సరే మొదట్లో ఇబ్బందిగా ఉంటుంది కానీ దాని మీద ఇష్టం పెంచుకుంటే ఏది కూడా కష్టంగా అనిపించదు. కాబట్టి చదువుకుంటే ఆ చదువుని ఉద్యోగం కోసమే కాదు మన తెలివి మనలో తెలివితేటలు పెరుగుతాయి. తెలివితేటలు పెరిగితే మనమే ఆటోమేటిక్గా మనం ఆ ఉద్యోగం సంపాదించకపోయినా మనం చేసే పనులు ఒక శాస్త్రీయ దృక్పథంతో చేస్తాం. వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఏదైనా సరే మనం ఒక పద్ధతి ప్రకారం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా కానీ చదువు అనేది ఉద్యోగం కోసమే అని కాకుండా మనలో తెలివితేటలు పెంచుకోవడం కోసం చదువుకోవాలనే దానితో చదివితే ఉద్యోగాలు ఆటోమేటిక్గా వస్తాయి. ఎందుకంటే తెలివి అనేది ఉంటే ఆ తెలివిని మనం ఎట్లనే ఉపయోగించుకోవచ్చు, ఉద్యోగం తెచ్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చు, వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు, సొంతంగా పరిశ్రమ పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. తెలివిని ఏ విధంగానే వాడుకోవచ్చు తెలివిని పెంచుకుంటే. సార్, ఒక పూర్తిగా అందునేటువంటి రాఘవయ్య సారు, అంటే చాలామంది కూడా అందులో ఉన్నారు, పిల్లలు కూడా కావచ్చు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా కావచ్చు. అంటే వారందరూ కళ్ళు కనిపించని, కొంతమంది అసహనానికి లోనే బయటికి రాలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్లకు మీరు ఇప్పుడు రెండు కళ్ళు కనిపించకపోయినప్పటికీ చాలామంది విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పుతూ ఉన్నారు, ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అటువంటి మీరు అంటే ఎవరైతే ఈ అందులో ఉన్నారో వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? ఇప్పుడు అంధత్వం ఉండడం అనేది ఇంతకుముందు పోల్చుకుంటే మేము అప్పుడు 1980 ఆ ప్రాంతంతో పోల్చుకుంటే ఇప్పటికి దాదాపు 40 ఏళ్ళు 45 ఏళ్ళు అయింది అప్పటికి ఇప్పటికి తేడా. ఇప్పటికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు నా దగ్గర సెల్ ఫోన్ ఉంది, ఈ సెల్ ఫోన్తో మా నార్మల్ పర్సన్స్ ఎట్లా వాడతాం మనం కూడా అట్లా వాడచ్చు సెల్ ఫోన్. అంటే మొత్తం అన్ని అంటే మీకు కనిపించదు కదా అండి, మీరు ఫోన్ ఎవరు చేశారని ఎలా ఐడెంటిఫై చేస్తారు? మనకు ఫోన్లో ఇట్లా సౌండ్ వస్తుంటుంది, సౌండ్ని బట్టి మనము ఉదాహరణకు ఫోన్ పలుకుతుంది. దీని మీదైతే సింగిల్ ట్యాప్ ఇస్తే మీద పని చేస్తాం మేము, ఎందుకంటే ఇట్లా తడుముకొని మాకు కావాల్సిన దానిమే డబుల్ ట్యాప్ ఇస్తాము. అంటే మీరు సపరేట్ సెట్టింగ్స్ చేసుకుంటారు మొబైల్లో? మామూలు మీ ఫోన్లో ఇవి కానీ మా దాంట్లో ఒక సెట్టింగ్ ఉంటుంది, యాక్సెసిబిలిటీ ఉంటుంది, దాంట్లో ట్యాక్ బ్యాక్ ఆన్ చేసుకుంటే ఈ విధంగా వాయిస్ సౌండ్ వస్తుంటుంది. ఇట్లా చూసుకొని ఇన్కమింగ్ కాల్ ఇది, ఇట్లా అడుగోయింగ్ కాల్ ఇట్లా పలుకుతుంటుంది. అంటే ఏదైనా సరే యాప్స్లో పోతాము, యాప్స్లో పోతే మనకు వాట్సాప్ ఉంది, ఇట్లా చూసుకొని వాట్సాప్ ఇట్లా వాట్సాప్ ఓపెన్ చేస్తాము. వాట్సాప్లో వచ్చిన మెసేజ్ ఎలా మీరు రీడ్ చేశారు? అది సేమ్ ప్రతి దాంట్లో కూడా వాయిస్ మీ స్క్రీన్లో ఏమైతే కనిపిస్తుందో అది స్క్రీన్లో వినిపిస్తుంది మాకు. ఉదాహరణకు అంటే దాని మీద ఏమొచ్చింది టచ్ చేస్తే ఆ మెసేజ్ ఏమొచ్చిందో మీకు రీడింగ్ చేస్తాను. అంతే అంతే, మనం ఇక్కడ విటాలు ఉంది, ఇక్కడ మనబడి మన కృషి ఉంది, ఇక్కడ స్నేహబంధం ఉంది. అంటే ఇక్కడ ఆ స్క్రీన్ మీద ఏదైతే మీకు కనిపిస్తుందో అని ఏళ్ళు పెడితే అది వినిపిస్తుంది మాకు. వినిపించడం దాన్ని ఓపెన్ చేసుకొని మెసేజ్లో కూడా వెళ్ళి అలా ఇది మా స్కూల్ గ్రూపు దీనిలో వెళ్తాము, ఏమైనా మనకు 500 మెసేజ్ అని చూపించింది, ఇట్లా మనకు కావాల్సిన మెసేజ్ వినొచ్చు. ఈ ఫోటో ఉంది, హెచ్ఎం ఒక మెసేజ్ పంపించినారు, ఇట్లా అన్నీ కూడా మాకు. ఇప్పుడు ఆ మెసేజ్ మీరు హెచ్ఎం గారు ఏదో మెసేజ్ పంపించారు, ఆ మెసేజ్ ఏం పంపించారు ఏంటి అనేది మీకు ఎలా తెలుసుకుంటారు?
దాన్ని ఓపెన్ చేస్తే అది కూడా చదువుతుంది. ఓకే, పూర్తిగా మొబైల్ చెప్తుంది అంతే, అంతా మొబైల్లోనే మీకు ఏదైతే కనిపిస్తుందో మాకు అది వినిపిస్తుంది. అంటే పొరపాటున ఏదైనా సంబంధించి మీకు ఎవరైనా సరే ఒక పిక్ పంపించారనుకోండి, సపోజ్ ఏదైనా ఒక పండగ కావచ్చు, ఏదైనా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, ఇలాంటి వాటిని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఇది ఇట్లా స్వైప్ చేస్తుంటే అన్ని దాంట్లో వస్తూనే ఉంటాయి, అట్లా వచ్చిన దాన్ని మనము విని దానికి జవాబిస్తాం. ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ ఏదైనా మనం రిప్లై చేయాలనుకుంటే ఇట్లా మెసేజ్ అయిపోతాము. మీలాగనే ఇట్లా మాకు అక్షరాలు పలుకుతుంటాయి, అక్షరాలు పలుకుతుంటాయి ఆరు. అట్లా ఈ సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏం అసలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొత్తం టెక్నాలజీ ద్వారా మా మామూలతో సమానంగా మనం ఎదగవచ్చు. కాబట్టి అవి దీన్ని ఉపయోగించుకుంటే ఇంకా అందుకే ఇప్పుడు చాలామంది మేమన్నా టీచర్లతో అయిపోయినాం అంతా, ఇప్పుడు ఐఏఎస్లు ఆఫీసర్లు అట్లా అవుతున్నారు ఇప్పుడు చదివే పిల్లలు, బ్లైండ్ పిల్లలు కూడా. ఎందుకంటే టెక్నాలజీ ఉపయోగించుకొని బాగా అన్నీ చదువుకోవడానికి రాసుకోవడానికి, ఇంతవరకు మాకు ఇట్లా బ్రెయిలీ బుక్ ఉంటేనే చదువుకునే వాళ్ళం, ఇప్పుడంతా ఆడియో అన్నీ దొరుకుతున్నాయి, ఆడియో మెటీరియల్ తర్వాత టెక్స్ట్ మెటీరియల్ ఎంత పెద్ద టెక్స్ట్ బుక్ అయినా సరే మన సెల్లో వేసుకుంటే పేజీ వైజ్ చదువుకోవచ్చు బుక్ను. మీరు ఎట్లయితే పీడిఎఫ్లు చదువుతారో మేము కూడా చదువుకోవచ్చు, వినొచ్చు. ఆ విధంగా ఉన్నాయి కాబట్టి అందరూ ఇప్పుడు అవన్నీ ఉపయోగించుకొని మంచి మంచి స్థాయికి వెళ్ళొచ్చు ఇప్పుడు. కాబట్టి ఎవరు ఆదాయపడకుండా వెళ్ళొచ్చు. తర్వాత ఇప్పుడు కూడా ఆ అసోసియేషన్స్ కూడా యాక్టివ్గా ఉన్నాయి. మా మేము కూడా ఒకటి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది బ్రెయిన్ అని కర్నూలు బ్రాంచ్ ఒకటి ఉంది, ఆ బ్రాంచ్ సహాయంతో మేము కూడా కొంతమందికి ఇప్పుడు ఎదుగుతున్న విద్యార్థులకు సహాయం చేస్తుంటాము. అట్లా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, టెక్నాలజీ ఉంది, వీటన్నీ ఉపయోగించుకొని మంచి స్థాయికి చేరుకోవచ్చు ఇప్పుడు ఎవరిని ఆధారపడకుండా. ఇది ఏదైనా సరే చెయ్యాలని చెప్పేసి ఆశయం బలంగా ఉంటే ఏదైనా సరే సాధించవచ్చు అని చెప్పేసి రాఘవయ్య సార్ గారు చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం అంటే గతంలో మేమున్న కాలంలో అంటే అందులో చాలా ఇబ్బంది పడే వాళ్ళము, ఇబ్బంది పడినప్పటికీ ఉన్నత శిఖరాలకైతే చేరుకున్నాము. ఇప్పుడున్న పిల్లలకి అటువంటి ఇబ్బందులు ఏం లేదు, చాలా ఈజీగా కూడా ఉన్నాయి అన్ని వసతులను. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ మొత్తాన్ని కూడా వాడుకొని అందులో పూర్తిగా కూడా ప్రస్తుతం ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతున్నారంటే ఒకసారి ఆలోచించవచ్చు. ఇప్పటికైనా సరే కళ్ళు కనిపించట్లేదు, అంగవైకల్యం ఉంది అని ఎవరు కూడా అధైర్యపడవద్దండి. ఆశయం గొప్పగా ఉంటే ఆచరణ ఏదైనా సాధ్యమవుతుందని చెప్పేసి తెలుగు టీచర్ అయినటువంటి రాఘవయ్య సార్ తెలుపుతున్న పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో అంజీ, సుమన్ టీవీ, కర్నూలు.